అలాగే బడ్జెట్ సెషన్స్ కి ఈ రోజు కూడా చైర్ని అడిగాం అయ్యా ఆఖరు రోజు కనీసం మాకు అరగంట అన్న దీని మీద ఈ మధ్యపాన నిషేధం మీద అలాగే కల్తీ సార్ అమృతుల మీద చర్చకు అనుమతించిందంటే ఆయన ఖరాఖండిగా గత 8 రోజుల్లో ఎందుకు నౌతు సమాధానం చెప్పేవాడు ఇవాళతే చాలా సీరియస్ గా నేను ఇవ్వనని చెప్పి ఆయన నిర్దిష్టంగా చెప్పడం జరిగింది మేము గొడవ చేయకపోతే పక్కన ఉన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళ సబ్జెక్టు మీద ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కొట్టిన దాని మీద వాళ్ళు కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు వాళ్ళకపోతే వాయిదా తీర్మానాన్ని ఎందుకు మాట్లాడాలో అవకాశం ఇచ్చారా చేయరు కానీ మాకు అవకాశం కూడా ఇవ్వలా సరే ఈరోజు క్వశ్చన్ అవర్ బిగిన్ అయింది ఆయన ఎందుకో మరి ఈ క్వశ్చన్ అయిన తర్వాత మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అన్నాడు ఆ క్వశ్చన్ అరగంట అయిన తర్వాత మేము మాట్లాడాలని చెప్పి మా సీనియర్ మెంబర్ ఫరూక్ గారు దాన్ని సమాధానం చెప్పబోతుంటే వాయిదా తీర్మానం కింద ఇచ్చిన ప్రశ్నకు వస్తే మీకు మాట్లాడదాకా అవకాశం ఉందని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది యథాతథిగా చర్చ జరగాలని చెప్పి మేమంతా కూడా వెళ్ళలోకి వెళ్ళాం గొడవ చేశాం అయితే ఇక్కడ మీడియా మిత్రులకు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మేము గత 9 రోజులుగా 42 మంది అంటే 26 మంది హాస్పిటల్లో చనిపోయారు ఒక 16 మంది దాకా సారా అంటే పర్టికులర్ గా ఈ 3 సంవత్సరాల్లో కల్తీ బ్రాండ్లు వచ్చి బ్రాండ్ల వలన ఆరోగ్యం తొందరగా పాడైపోయిన వాళ్ళు 16 మంది ఉన్నారు మొత్తం 42 మంది ఇవాళ ఈ ప్రభుత్వంలో చనిపోయారు వీళ్ళ కుటుంబాల పరిస్థితి వీళ్ళ జీవితాల పరిస్థితి మేము ఎంత మొత్తుకున్నా చర్చకు అనుమతించలేదు కాబట్టి ఇప్పుడు ఒక తెల్ల కాగితం ఉంటుంది మనం చించుతాం అదే కాగితం మీద దేవుడు ఫోటో ఉంటే చించలేం ఎందుకని అక్కడ సెంటిమెంట్ పనిచేస్తుంది అలాగే జీవితాలు ఎలా ఛిద్రమైనవి కేవలం మగవాళ్ళు ఎందుకు చనిపోయారు మగవాళ్ళు చనిపోతే ఆ సంసారంలో ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి ఆ సంసారం యొక్క పరిస్థితి ఏంటి ఆవిడ జీవితం ఏంటి పరిస్థితి ఎలా దారుణంగా ఉంటుంది అనేది మేము తాళిబొట్లు చూపించి ఇన్ని తాళిబొట్లు పోయినాయి అక్కడ వీళ్ళ జీవితాల మీద చర్చ జరగాలి మహాప్రభు చైర్మన్ గారిని అడుగుదామని చెప్పి ఆ తాళిబొట్టు ప్రదర్శన చేస్తే ఇవాళ సభలో జరిగిన విషయాలు లైవ్ టెలికాస్ట్ అయిందో మాకు తెలియదు కానీ మేము తాళిబొట్లు ఎప్పుడైతే ప్రదర్శన పెట్టామో అక్కడున్న 3 మహిళా మెంబర్స్ అందరూ కూడా తాళిబొట్లు అవమానిస్తానని చెప్పి మా మీద దూసుకురావడం అలాగే మా మెంబర్ దగ్గర ఆ చేతిలో ఉన్న తాళిబొట్లు తీసుకుని నేలకేసి కొట్టడం జరిగింది అంటే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే వాళ్ళ సీట్లోంచి మా దగ్గరకు వచ్చేలోపు మేము తాళిబొట్లు అవమానిస్తున్నామంట మేమేం చెప్పాం మృతులు చనిపోయిన ఫోటో ఒక తాళిబొట్టు అయ్యా ఈ కుటుంబంలో ఈ స్త్రీ తాళిబొట్టు తెలిగిపోయింది ఇప్పుడు కుటుంబంలో ఆడవారు చనిపోతే ఉండే ఇబ్బందులు వేరు మగవాడు చనిపోతే ఆ కుటుంబ బాధ్యత స్త్రీకి వస్తే ఆ ఇబ్బందులు వేరు కానీ మగవాడు చనిపోతే స్త్రీ పడే కష్టాలు స్త్రీ చనిపోతే మగవాడు పడే కష్టాలు కంటే ఎక్కువ ఉంటాయి సమాజంలో మన భారతదేశ సమాజంలో కానీ దాన్ని కనీసం కళ్ళ చూపిస్తే ఒక తెలకాయని చించడానికి ఓ దేవుడి ఫోటో చించడానికి ఎంత తేడా ఉందో చైర్మన్ గారికి ఆ తాళిబొట్టను చూపిస్తే ఆ సెంటిమెంట్ మాకు చర్చకు అనుమతిస్తారు చిన్న ఆస్తి మేము తాళిబొట్టలు చూపిస్తే మహిళలు 3 ప్రత్యేకించి మా దగ్గర నుంచి వెళ్లిపోయిన సునీత మేడం చాలా స్పీడ్ గా దగ్గరకు వచ్చి మా మెంబర్ చేతిలో తాళిబొట్టు తీసుకుని నేలకేసి కొట్టింది ఇక ఆవిడ మాట్లాడిన భాషతో చెప్పలేం ఒక మెంబర్ గా ఆవిడ మాట్లాడిన మాటలు మగవాళ్ళము మేము కూడా మాట్లాడలేము అంటే అప్పటి వరకు 8 రోజులు సభలో ఏ రకమైన ఆందోళన మేము చేయలేదు ఏం చేసినా కూడా అది ఒక చట్టబద్ధమైన ఆందోళన చేశాం తప్ప